డియర్ మాస్టర్స్, బ్రహ్మర్షి, పితామహ పత్రీజీవారి, లక్ష్యం ధ్యాన జగత్ నిర్మాణంలో భాగంగా ఎంతోమందికి అద్భుతమైన జ్ఞానాన్ని అందించేందుకు ప్రారంభించిన వేణు పిరమిడ్ మాస్టర్ అన్న యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్న మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈ ఛానల్ని ఎంతోమందికి చేరవేస్తూ ఎంతోమంది ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందుకునేందుకు సహకరిస్తున్న ప్రతి పిరమిడ్ మాస్టర్కి, మిత్రులకు ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ధ్యాన శక్తిని కాపాడుకోవడం ఎలా అనే అంశం తెలుసుకుందాం. మిత్రులారా, మనము రోజు ధ్యానం చేస్తాము, ఎంతో శక్తిని తీసుకుంటాం, ఎనర్జీస్ని తీసుకుంటున్నాం. మరి ఆ ఎనర్జీస్ని మనలో నింపుకోవడం, ప్రొటెక్ట్ చేసుకోవడం అది చాలా ఇంపార్టెంట్. పిరమిడ్లో ఏమో 2 గంటలు ధ్యానం చేస్తున్నాం, బయట వెళ్ళి ఈ ఎనర్జీని వృధా చే వేస్ట్ అయిపోతుంది, ఖర్చు అయిపోతా ఉంది. అంటే ఖర్చు 2 రకాలు, సరైన విధంగా ఖర్చు పెట్టడము, వృధాగా ఖర్చు పెట్టడం. ఏదైనా ఒకటి అంతే, అది డబ్బు కావచ్చు, శక్తి కావచ్చు, ఏదైనా ఒక ఎనర్జీనే అంతే. సో ఇది వృధాగా ఖర్చు అయితే కనుక అది మనకు దేనికి పనికిరాదు, మనం చేసిన సాధన వేస్ట్ అంతే కదా. 4 రోజులు కష్టపడి పనిచేసి 1వ తారీఖు జీతం తీసుకొని వాడు దాన్ని ఎట్టంటే అటు ఖర్చు పెట్టేశాడు అనుకో, 2, 5వ తారీఖు అంతా, మరి ఏం చేయాలి మిగతాదంతా, ఎలా గడపాలి? సో ఇప్పుడు మనం ఏంటంటే, మనము తీసుకున్నటువంటి ఆ శక్తిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇది మనం తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ కదా, కాపాడుకోవడం ఇంపార్టెంట్. సంపాదిస్తాం కానీ కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ శక్తిని కాపాడాలి అని అంటే అది ఎక్కడ ఖర్చు అవుతుందో తెలుసుకోవాలి. అంటే ఆ కొండకి చిల్లి ఎక్కడుందో తెలుసుకుంటే ఫస్ట్ ఆ చిల్లిని మూసేసే ప్రయత్నం చేస్తాం మనం, అంతే కదా. అసలు ఎక్కడ ఖర్చు అయిపోతా ఉంది, దేనివల్ల నా శక్తి వృధా అవుతుంది అనేది తెలుసుకున్నప్పుడు ఆ విండోని అట్ట క్లోజ్ చేసేస్తాం అంతే. అప్పుడు శక్తి మనలోనే ఉంటుంది. మరి ఎలా ఖర్చు అవుతుంది, ఎక్కడ ఖర్చు అవుతుంది, ఎక్కడ వేస్టేజ్ జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా 2 రకాలైనటువంటి శక్తులు ఉంటాయి. మన శక్తిని ఖర్చు చేసేటువంటి శక్తులు 2, ఒకటి అంతర్గత శక్తులు, 2 బాహ్య శక్తులు. ఈ 2 శక్తుల యొక్క ప్రభావంతో మనము మన యొక్క శక్తిని ఖర్చు పెడేస్తూ ఉంటాం. సో ప్రధానంగా అంతర్గత శక్తుల వల్ల ఎలా వేస్ట్ అవుతుంది అనంటే, 1, సరికాని నమ్మకాలు, భావాలు. ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి, సరికాని నమ్మకాలు, భావాలు ఇవి గాన మనకుంటే మన శక్తి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే ధ్యానంలో ఏమో చక్కగా 2 గంటలు మంచి ఎనర్జీ తీసుకుంటాము, బయటికి వెళ్ళిన తర్వాత మన జీవితం మొత్తము కూడా మన యొక్క నమ్మక వ్యవస్థ మీద ఆధారపడి, అంటే మన ఆలోచనలు మన జీవితం, ఇది తెలుసు మనకు, ఇది క్లియర్. మరి మన ఆలోచనలకు మూలం మన నమ్మకాలు, నమ్మకాలు మారితే ఆలోచనలు మారుతాయి, ఆలోచనలు మారితే జీవితం మారుతుంది. అందుకనే సేత్ మాస్టర్ క్లియర్గా చెప్తాడు, మీ మానవ జాతి తక్షణమే సరికాని నమ్మక వ్యవస్థ నుండి సరి అయిన నమ్మక వ్యవస్థలోకి మారవలసిన అవసరము ఉంది అని చెప్తాడు ఆయన. నమ్మకాలు ఉండాలి, నమ్మకాలు లేకపోతే మళ్ళా జీవితం కష్టం. సరి అయిన నమ్మకాలు ఉండాలి,
సరికాని నమ్మకాలు మన శక్తిని వేస్ట్ చేస్తాయి, సరి అయిన నమ్మకాలు మన శక్తిని పెంచుతాయి. ఇంకేం ఈ సరికాని నమ్మకాలు అంటే, నెంబర్ వన్, నేను ఆడదాన్ని, నేను అన్ని పనులు నేను మేనేజ్ చేయలేను, నాకు శక్తి లేదు. అర్థమవుతుందా? నా వల్ల ఇంతే అవుతుంది, ఇంతకంటే నేను చేయలేను. నన్ను అందరూ మోసం చేస్తారు, నేను అందరి చేత మోసపడుతుంటాను. అంటే ఇలాంటి అపనమ్మకాలు మనలో చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను ఎంత ధ్యానం చేసినా అంతే, నేను ఎదగలేను, నేను మారను. ఇట్లాంటి మనం లోపల ఇలాంటి భావనలు నమ్మకాలు పెట్టుకునేసి ఇక్కడ ధ్యానం చేసి ఆడికి వెళ్ళిన తర్వాత భౌతిక జీవితంలో ఈ అపనమ్మకాల వల్ల ఏం జరుగుతుందంటే మన శక్తి అంతా పోతా ఉంటుంది, పరిచయపోతుంది. అది ఒక చిల్లి చిల్లి గుండకి. సో ఈ అపనమ్మకాలని సరికాల నమ్మకాలని మనం పూర్తిగా తుడిపేయాలి. ఎలా తుడుపుతాము, ఎలా వెళుతాయి ఆ అపనమ్మకాలు మన నుంచి అని అంటే, వాటికి వ్యతిరేకంగా మనం చేసి చూడాలి, వాటికి వ్యతిరేకంగా మనం చెయ్యాలి. ఒక భార్య తన భర్త జీతం తీసిస్తే, ఇంట్లో తన చేతికిస్తే, నేను ఇంటిని మేనేజ్ చేయలేను అనే నమ్మకంలో ఇరుక్కొని పోయటం. ఇప్పుడు ఏం చేయాలి, ఆమె నమ్మకాన్ని తుడిపేయాలంటే రేపు పొద్దున్నే ఆయనతో చెప్పాలి, అబ్బా నెక్స్ట్ మంత్ జీతం నా కాడ ఇవ్వు, నేను మేనేజ్ చేస్తా, చూద్దాం, నేను ధ్యానం చేస్తున్నా. సో ఎప్పుడైతే చక్కగా ఒక నెల మెయింటైన్ చేసిందో, నెక్స్ట్ మంత్ నుంచి ఏమైపోతుంది, ఆ అపనమ్మకం చెరిపేసినట్టే కదా, నేను కూడా చేయగలను. ఒకప్పుడు అంతరిక్షంలోకి మగవాళ్లే పోవాలి అనేటువంటి భావన ఉండేది, తర్వాత దాన్ని తుడిపేశారు, ఆడవాళ్ళు కూడా పోతున్నారు. అలాగే నేను ఇంతే, నా వల్ల కాదు, నేను చేయలేను, ఇలాంటి భావనల వల్ల ఏం జరుగుతుందంటే మన శక్తిని మనమే తగ్గించుకునేస్తున్నాం. నేను దివ్యాత్మ స్వరూపాన్ని, నాకు అనంతమైన శక్తి ఉంది, నాకు అన్నీ సాధ్యమే అనేటువంటి ఆలోచన మనకు వచ్చేయాలి. వచ్చినప్పుడు ఈ అపనమ్మకాలు, ఈ భావనలు ఇవన్నీ మన నుంచి వెళ్ళిపోతాయి. తర్వాత రెండవది, అసహనంగా ఉండడం. ధ్యానం మనకిచ్చేదే సహనం, ఓర్పు, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం భౌతిక జీవితంలో ఆ ఓర్పుని, ఆ సహనాన్ని ప్రదర్శించకపోతే మన శక్తి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎక్కడ 10 నిమిషాలు కూడా మనము ఓర్పుగా ఉండలేము. అసహనం, అసహనం, ఈ అసహనం అనేది ఆధ్యాత్మిక ఎదుగుదలకి పెద్ద అడ్డుగోడ. అత్రి గారు క్లియర్గా చెప్తాడు, ఓర్పు ఓర్పు, ఓర్చుకో 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 అని చెప్తాడు. అంటే నీలో ఎంత ఓర్పు ఉంటే, నీలో ఎంత సహనం ఉంటే, నీ జీవితం అంత ప్రగతి. సహనమే ప్రగతి అంటారు అత్రి గారు. ఎలాంటి, ఎంత ఓర్పు ఉండాలి, భూదేవికి ఎంత ఓర్పు ఉంటుందో అంత ఓర్పు మనలో ఉండాలి, ఉండాలి. ధ్యానము అనేది ఒక ఇన్స్టెంట్ మందు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇది ఇన్స్టెంట్ మెడిసిన్ కాదు. ఇది ఇక్కడ మనకు కావాల్సింది ఓర్పు కావాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక అద్భుతమైనటువంటి క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ, ఎంతో శుద్ధి జరుగుతుంది ధ్యానంలో.
సో కాబట్టి కాస్త ఓపిక పట్టాలి, ఓపిక పట్టాలి, భరించాలి, భరించాలి. ఆ భరించే ఓర్పు మనకు ఉండాలి. ఉన్నప్పుడు అన్ని అద్భుతంగా సర్దుకుంటాయి, అన్ని జరుగుతాయి హ్యాపీగా. సో ఎక్కడ కూడా మన భౌతిక జీవితంలో అసహనాన్ని ప్రదర్శించకూడదు, ఊర్చుకోండి, అంతే, ఊర్చుకోండి. అద్భుతంగా అన్ని హ్యాపీగా సాగుతాయి. మన శక్తి వృధా కాదు. తర్వాత నిరాశతో ఉండడం, నిరాశ. మనిషికి ఆశ అనేది అవసరం. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, నిరాశ మనిషిని దహించి వేస్తుంది. అందుకనే మనిషి ఆశాజీవి అని అన్నారు పెద్దవాళ్ళు. మరి ఈ నిరాశ, దురాశ ఈ రెండు మనిషిని పొంగదీసేస్తాయి. సో నిరాశ వల్ల, దురాశ వల్ల ఏమవుతుందంటే మన శక్తి తగ్గిపోతూ ఉంటుంది, ధ్యానానికి వచ్చాం, ఏదో కడుపు నొప్పో కాలు నొప్పో బాధో కష్టమో వచ్చాం, అడిగాం, ఆ మాస్టర్ చెప్పాడు, అమ్మా నువ్వు చక్కగా ధ్యానం చేసుకో, 11 రోజులు ధ్యానం చెయ్యి, లేదా ఒక 40 రోజులు ధ్యానం చెయ్యి, చక్కగా నీకు అవన్నీ సర్దుకుంటాయి అని అని చెప్తాడు. మనం ఎంతసేపు ఏం చేస్తుంటాము, 10 రోజుల తర్వాత చెక్ చేసుకుంటాం, బా ఏందబ్బా ఇంకా తగ్గలేదే ఇది, ఆ ధ్యానం ద్వారా తగ్గుతుందే, డాక్టర్లు తగ్గించలేదు అని 11 రోజుల నుంచి మళ్ళా కొనసాగిస్తాం. సో ఎప్పుడైతే మనము ఈ నిరాశతో ఈ ధ్యానాన్ని కొనసాగిస్తున్నామో అక్కడ ఫలితం ఎలా ఉంటుంది, ఆశాజనకంగా ఎట్టొస్తుంది? నువ్వు ఆశతో ప్రారంభిస్తే ఆశాజనకంగా ఉంటుంది, నిరాశతో ఫలితాన్ని నువ్వు ప్రారంభించినట్లయితే అది నిరాశాజనకంగానే ఉంటుంది. సో కాబట్టి ఏం చేయాలి మనము, అన్నింటినీ పక్కన పెట్టి హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఆ 40 రోజులు సాధన చేస్తే వెనక్కి తిరిగి చూడకుండా ఆ 41వ రోజుకి అది మాయమైపోతుంది. కాబట్టి మన జీవితంలో దేని పట్ల కూడా అది చిన్న విషయం కావచ్చు, పెద్దది అయినా కావచ్చు, నిరాశ అనేది మనకి దరికి రాకూడదు. అప్పుడు మన శక్తి వృధా కాదు. అలాగే ఈ ప్రధానమైనటువంటి ఈర్ష, అసూయ, ద్వేషము, ఇంకొక మాటలో చెప్పాలంటే మనలో ఉన్నటువంటి ఈ అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యము అనేటువంటి ఈ అరిషడ్ వర్గాలు, వీటికి బ్రదర్స్ ఇవి. ఈ ఈర్ష, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారము, కుట్ర, కుతంత్రము, వారలేనితనము, సో ఇవన్నీ ఉన్నాయి మన లోపల. ఎప్పుడైతే వీటన్నిటికీ మనము లొంగిపోయి ఉన్నామో మన శక్తిని దహించి వేస్తాయి అవి, గుర్తుపెట్టుకోండి. మనిషిలో ఉన్నటువంటి ప్రధాన శత్రువులు ఇవి. మనిషిని కుంగదీసి, మనిషిని కష్టాల్లోకి నెట్టి, అర్థమైందా, మనిషి దుఃఖపడుతూ ఉంటే అవి ఎగురుతూ తాండవం చేస్తుంటాయి లోపల. వాటికి మనము లోను కాకూడదు. మరి లోను కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ధ్యానం, ఇంకేం లేదు, నో అదర్ వే. సో కాబట్టి వీటిని మనము మన భౌతిక జీవితంలో ప్రదర్శించకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ధ్యానం చేసాం, అక్కడ పోయి ద్వేషం పెంచాం, ఇక్కడ ధ్యానం చేసాం, అక్కడ కోపం తెచ్చుకున్నాం. సో దీనివల్ల ఏమైంది సార్,
ఆధ్యాత్మికత అంటే ఆచరణతో కూడినటువంటిదే ఆధ్యాత్మిక విద్య. ఇక్కడ ధ్యానం చేసి అక్కడికి వెళ్ళి ప్రేమను పంచాలి. సో కాబట్టి మన భౌతిక జీవితంలో మనం వీటిని జాగ్రత్తగా మనము అదుపులో పెట్టుకొని మన జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడు మన శక్తి వృధాగా వేస్ట్ కాదు. తర్వాత ఇది చాలా పెద్ద అడ్డంకి, మూసపోసిన ధోరణి. అంటే ఒక మూసలో ఉంటారు, ఒక చట్రంలో ఇరుక్కునేసి ఉంటారు అంతే. ఇక నా చట్రం నుంచి బయట రారు. ఏంటంటే నేను ఫలానా కులం అంతే, అర్థమవుతుందా? లేదా నేను గొప్పవాణ్ణి, లేదా నేను అంటే నేను చాలా అమాయకురాలిని. సో ఇలా ఏదో ఒక దీనిలో ఇరుక్కునేసి దాని నుంచి బయటపడలేక ఆ మూసలోనే ఉంటారు వాళ్ళు. ఒక అచ్చు అంటాం కదా, వినాయకుడు అచ్చులో వినాయకుడి బొమ్మే వస్తుంది అంతే, ఈశ్వరుడు బొమ్మ రాదు రాదు. మనం ఎలా ఉండాలి అని అంటే ఒక అమీబా లాగా ఉండాలి మన జీవితం. గుర్తుపెట్టుకోండి, ఎలా ఉండాలి? ఒక అమీబా. సైన్స్లో వస్తుంది మరి. అది ఎలా ఉంటుంది? అది మూసలాగా ఉండదు, ఎప్పటికప్పుడు తన రూపాన్ని అక్కడ అది మార్చుకునేస్తూ ఉంటుంది అంతే. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటుంది, అలా ఉంటుంది. సో కాబట్టి ఆ మూసని తీసేయాలంతే. ఎక్కడ మనం ఆ ఇరుక్కం పోకూడదు, ఇరుక్కం వీటన్నిటిని తుడిపియాలి, తుడిపియాలి. సో దాన్ని మనం ఎప్పుడైతే చేస్తామో మన శక్తి వృధా కాదు, వృధా కాదు. అంటే వీళ్ళలో ఎలా ఉంటుందంటే ఆ మార్పు చెందే ధోరణి ఉండదు, వీళ్ళలో మారేదానికి సిద్ధంగా ఉండరు. మాంసాహారము ఆధ్యాత్మిక ఎదుగుదలకి అడ్డంకి అని తెలుసుకున్నాము. తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? దాన్ని ఆచరించాలి, మారాలి. మనం మారకపోతే ఎదగం, అంతే సింపుల్. ఇంకా మనము ధ్యానంలోకి వచ్చి కూడా ఈ కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, రంగులు, రుచులు, వాసనలు ఇవన్నీ చూస్తా కూర్చున్నామంటే ఏమైపోతాము? మనం ఆడే ఉంటాం, ఏమీ కాము, ఏమీ కాము. ఎక్కడ వేసిన గొంగళి ఆడే ఉంటుంది అంతే, ఇంకేం ఎదగదు. ఎదుగుదలకు ఆస్కారము ఉండదు మరి. సో ఆ మూసని తుడిపియాలి. తుడిపినప్పుడు మన శక్తి వేస్ట్ కాదన్నమాట. నెక్స్ట్ ఇది ప్రధాన అడ్డంకి, అహంకారము. అహంకారం ఇది మనము ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. ఇది మన లోపల ఉంటూ మన ఆధ్యాత్మిక ఎదుగుదలని అడ్డు తగిలించేటువంటి ఒక ఒక పెద్ద పాము లాంటిది. ఇది బొసలు కొడుతుంటుంది ఎప్పుడు. సో దీన్ని తగ్గించాలి. ధ్యానంలోకి రాకముందు అందరికీ ఉంటుంది ఇది, అందరికీ ఉంటుంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ నాగుపాము కట్లపాము అవ్వాలి, ఆ కట్లపాము ఇంకొకటి అవ్వాలి, చివరికి అది వానకోగిలాగా అయిపోవాలన్నమాట. అంటే ఏమని, విష సర్పము విషం లేని సర్పం అయిపోవాలి. అంటే పూర్తిగా పూర్తిగా ఆ అహంకారాన్ని మన నుంచి ఎప్పుడైతే పూర్తిగా తరిమేస్తామో ఇక మన జీవితం అద్భుతంగా ఉంటుంది. మన శక్తి వేస్ట్ కాదు, వేస్ట్ కాదు. సో ఇవి మన లోపల ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి శక్తిని వృధా చేసేటువంటి శక్తులు. ఇకపోతే బాహ్యంగా మన బయట మన శక్తిని తగ్గించేట శక్తులు కొన్ని ఉంటాయి. అవి ఏంటి? అందులో ప్రధానమైనటువంటివి ఇతరుల యొక్క అభిప్రాయాలు, మాటలకి మనము రియాక్ట్ అయిపోవడం. ఇది చాలా ప్రధానమైనటువంటి వృధా. ఎవరో ఒకరు అంటారు ఒక మాట,
అమ్మా గుత్తి వంకాయ కూర నీ వెడ చేస్తావే, నీ వల్ల అవుతుందే అని ఒక మాట అనేసింది. ఎవరో ఒక ఆవిడ వచ్చి ఒక పక్కింటావిని ఎదిరింటా. సో ఏమైపోతాం మనం, దాన్ని తీసుకునేస్తాం. అక్కడక్కడ రియాక్షన్ స్టార్ట్ అయిపోయింది. మనం ఎప్పుడైతే దాన్ని తీసుకునేసామో ఇక్కడ ఏమైపోయింది, మన శక్తి వేస్ట్ వృధా అంతే. ఇక్కడ జీవితంలో ఆవిడ గుత్తంకాయ కూర జోలికి పోదు. సో ఇతరుల అభిప్రాయాలకి వాళ్ళ మాటలకి మనము రియాక్ట్ అయిపోకూడదు, లొంగిపోకూడదు, ఇరుక్కొని పోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. మన ప్రధానంగా అక్కడగానే మనం దానికి లొంగిపోతున్నాము అని అంటే మన ఎదుగుదలని మనమే అడ్డుకుంటున్నట్టు అంతే. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ మాటలు వాళ్ళవి గుర్తుపెట్టుకోండి. మనకు సంబంధం లేదు, మనకు సంబంధం లేదు. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి మనం రకరకాలుగా కనిపిస్తూ ఉంటాం. అది వాళ్ళ దృష్టి లోపం, మన లోపం కాదు. అది అర్థాలు వాళ్ళు మార్చుకోవాలి, మనం కాదు మార్చుకోవాల్సింది. సో కాబట్టి ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం అంటే, వాడు నల్ల అద్దాలు వేసుకొని మనం చూస్తే అవునా నేను నల్లగున్నానా అనుకుంటున్నాం మనం. చూసారా, ఈ ధోరణి మారాలి, ఈ ధోరణి మనం మార్చుకోవాలి. వాడికి ఎలా కనబడ్డా, ఎస్ ఓకే. వీడికి ఇలా కనబడ్డా, ఓకే. సో మనం అక్కడ రియాక్ట్ కాకూడదు, వాళ్ళతో రియాక్ట్ అయిపోకూడదు. ఇక్కడే మనం చాలా మిస్ అయిపోతుంటాం లైఫ్లో. ఇక్కడే ప్రధానంగా అంటే, వాళ్ళు నన్ను అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, మా తోడికి వాళ్ళు ఇలా అనింది, మా అత్తగారు ఇలా అనింది. సో దీన్ని మనం తీసుకునేస్తాం అంటే తీసుకునేస్తాం. అలా తీసుకోకూడదు. ఇంకొకటి గుర్తుంచుకోండి, మన అనుమతి అంగీకారం లేకుండా ఇవి ఏవి మనలోకి రావు. ఇది అసలైన సత్యం. మనం అనుమతిస్తాం వాటిని రమ్మని, అందుకల్లా అవే వస్తుంటాయి. అలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి, అలాంటి వ్యక్తులు మనకు దగ్గరకు వస్తుంటారు. సో ఇవన్నీ తీసేయాలి మనం. ప్లెయిన్గా ఉండాలి అంతే, క్లియర్గా ఉండాలి. సో అప్పుడు మన శక్తి వేస్ట్ కాదు, వేస్ట్ కాదు. అలాగే మన బయట ఉండేటువంటి పరిస్థితులకి మనం లొంగిపోతుంటాం. సపోజు మనం ఒక దగ్గరికి వెళ్ళాం, అక్కడ ఒక ఒక గుంపు ఉంది, అక్కడ ఏదో జరుగుతూ ఉంది, గొడవ జరుగుతుందో ఏదో జరుగుతూ ఉంది. మనకు తెలియకుండానే మనం పోయి ఆ గొడవలో పోయి ఇన్వాల్వ్ అయిపోతాం. చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు, చాలామంది ఉంటారు. అంటే మన భౌతిక జీవితంలో ఒక నెగటివ్ ఎనర్జీ అక్కడ ఉంది అని అంటే, మనం వెళ్ళి అక్కడ ఆ నెగటివ్ ఎనర్జీలో కలిసిపోవడం. ఇప్పుడు ఒక 10 మంది ఏడుస్తుంటారండి, 11వ వ్యక్తి మనం పోయాం అక్కడికి, మనం ఏం చేస్తాం అక్కడ కూర్చొని వాళ్ళతో పాటు? ఆటోమేటిక్ గేట్ చేస్తుంటుంది అంత, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకూడదు. అలా అయినప్పుడు ఏమైంది, మనలో ఉన్నటువంటి శక్తి అంతా పీల్చేస్తుంది అంతే అయిపోయింది. అంటే మన బాహ్యంలో జరిగేటువంటి పరిస్థితులకి మనం అక్కడ లోనైపోకూడదు. అదే మనలో ఎనర్జీ ఉంటే ఏం జరుగుతుంది తెలుసా, మనం అక్కడికి వెళ్ళంగానే అక్కడ సిస్టమ్ అంతా మారిపోవాలి. అలా ఉండాలి, అంత ఎనర్జీని మనం పెంచుకోవాలి. ఇద్దరు భార్యాభర్త ఆ క్షణం వరకు కొట్లాడుతున్నారు, గొడవ పడుతున్నారు. మనం అక్కడికి వెళ్ళంగానే వాళ్ళిద్దరూ సామరస్యంగా వచ్చి మనల్ని రిసీవ్ చేసుకోవాలి. అంతటి ఎనర్జీ మనలో ఉండాలి. మనలో చాలామంది వాళ్ళ గొడవను పెంచేదానికి పోతారు. అంటే ఆ నెగటివ్ ఎనర్జీ మనల్ని ఎప్పుడైతే అట్రాక్ట్ చేస్తూ ఉందో, మన లోపల పాజిటివ్ ఎనర్జీ లేదు అని అర్థం, ఇంకేం లేదు.
అంటే ఇంకేం, అంటే మనస్సు ప్రభావం మన మీద అధికంగా ఉంది అని అర్థం. సో దాన్ని మార్చాలి అని అంటే మనము మన శక్తిని మరింత పెంచుకోవాలి, సాధనని కొనసాగించాలి. సో ఇది ఒకటి. ఇక్కడ ప్రధానంగా అసలు విషయం ఫ్యాక్టర్ ఏంటంటే ఈ బాహ్య శక్తులు అనేటివి కూడా మన మీద ఆధారపడి ఉంటాయి. అవి వీటిని కూడా మనం అట్రాక్ట్ చేస్తుంటాం. వాళ్ళకి సంబంధం లేదు పాపం, వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు అంతే. ఒకటి అసలైన సత్యం ఏంటంటే బాహ్య శక్తులు బయట వ్యక్తులు మన మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి అని అంటే అది వాళ్ళ తప్పు కాదు, మనలో లోపము, మన తప్పు. అది ఇక్కడ సరిదిద్దుకోవాల్సింది మనము కానీ వాళ్ళు కాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరన్నా గనుక ఇతరులు నన్ను బాధిస్తున్నారు, ఇతరులు నన్ను సంతోష పెడుతున్నారు, వాళ్ళ వల్ల నేను ఎలా ఉన్నాను, ఆ పరిస్థితుల వల్ల నా జీవితం ఎలా ఉంది అని అనుకుంటుంటే గనుక వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకి మనము ఒక సినిమాకి వెళ్ళాం లేదా టీవీ సీరియల్ చూస్తున్నాం. టీవీలో రకరకాల క్యారెక్టర్లు అవన్నీ వస్తుంటాయి. వచ్చినప్పుడు మనం టీవీ సీరియల్ చూస్తూ ఇక్కడ కన్నీళ్లు కారుస్తున్నాం, అంటే అక్కడ ఏడిస్తే ఇక్కడ ఏడుస్తున్నాం, అక్కడ నవ్వితే ఇక్కడ నవ్వుతున్నాం, అక్కడ బాధపడితే ఇక్కడ బాధపడుతున్నాం. అవునా? ఇప్పుడు అది టీవీలో ఉండే బొమ్మల లోపమా నీ లోపమా? అవునా కాదా? వాళ్ళు ఏమైనా చేస్తున్నారా, నిన్ను నవ్వమన్నారా, లేదు ఏడవమన్నారా, బాధపడమన్నారా? ఏమి చెప్పలేదే. ఒకవేళ అదే కరెక్ట్ అనుకుందాం, మరి 10 మంది సీరియల్ చూస్తే ఇద్దరే రెస్పాండ్ అవుతున్నారు, నవ్వుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, మిగతా 8 మంది గమ్మకు చూస్తున్నారే. చూసారా? అంటే ఎక్కడ జరుగుతుంది లోపం? ఎక్కడుంది? మనలో ఉంది. అదే మన భౌతిక జీవితంలో కూడా వర్తిస్తుంది. సేమ్ ఫార్ములా గుర్తుపెట్టుకో. మన చుట్టూ ఉన్నటువంటి వీళ్ళందరూ క్యారెక్టర్స్ అన్నీ కూడా టీవీలో క్యారెక్టర్ లాంటివి అంతే. వాటిని మనం అలా చూడాలంతే. అంతేగాని నా సంతోషానికి వాళ్లే కారణము, నా దుఃఖానికి వాళ్లే కారణము అని మనం ఇతరులను ఎప్పుడు అనుకోనే మనమే అన్ని మన లోపల మనం సృష్టించుకుంటున్నాం. అంతే, మనమే సృష్టించుకుంటున్నాం. ఇక్కడ మన లోపల పాజిటివ్ ఎనర్జీలు బాగా ఉన్నాయనుకో, అప్పుడు అంత ఆనందమే ఉంటుంది, అంతే, ఇంకేం ఉండదు. ఎప్పుడైతే మన లోపల ఈ నెగటివ్ ఫోర్సెస్, నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయనుకో, అప్పుడు వాటన్నింటినీ మనం తీసుకొని మనం బాధపడుతూ ఉంటాం. కాబట్టి అన్నింటికీ మనమే కారణం, అంతే, ఇంకెవ్వరూ సంబంధం లేదు. ఇది మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనము ఈ శక్తిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు తెలిసిపోయింది ఎక్కడెక్కడ చిల్లులు ఉన్నాయో తెలిసిపోయింది. మనం దాన్ని, ఆ శక్తిని మనం మనలోనే ఎలా నింపుకోవాలి? మరి మన శక్తిని మనం కాపాడుకోవాలి అని అంటే చాలా మార్గాలు ఉన్నాయి. అందులో కొన్నింటిని మనం తెలుసుకుందాం మిత్రులారా. నిరంతరము ప్రేమతో ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం చెక్ చేసుకోవాలి, సెల్ఫ్ చెక్. అంటే మనం ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు మనం ఈ సెల్ఫ్ చెక్ అనేది మనం చేసుకోవాలి. ఆ ప్రేమతో ఉండగలుగుతున్నామా లేదా? భార్య ఆ కూరలో ఉప్పు ఎక్కువ వేస్తే ఆ అన్నాన్ని మనము, ఆ కూరని
ఆ అంతే ప్రేమగా తినగలుగుతున్నామా లేదా ఇట్ట ఉరిని చూస్తున్నామా సార్? అంటే చిన్న చిన్నవే, ఇంకేం లేదు, అది చాలా చిన్న ఇష్యూ అది. కానీ మనం ఏం చేస్తున్నాము, మన లోపల నుంచి అది పాము పుసుకొడుతుంది అన్న. సో కాబట్టి ఆ ప్రేమ తత్వాన్ని మన లోపల నింపుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నిరంతరము అందరి పట్ల ఆ ప్రేమని మనం వ్యక్తపరుస్తూ ఉండాలంటే ఇంకేం ఉండకూడదు మనలో, ఇంకేం చాలా ప్లెయిన్గా ఆ ప్రేమతో మనం ఉండగలిగితే మన శక్తిని మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టు అనమాట. హ్యాపీగా మనం ప్రతిరోజు ఇలా అనుకుందాం, నా హృదయం అన్ని వేళలా తెరిచి ఉంది, మరి విశ్వం యొక్క ప్రేమ నా ద్వారా ప్రవహిస్తూ ఉంది అనుకోవాలి ప్రతిరోజు. అంటే మన హృదయాన్ని ఎప్పుడు ఓపెన్గా ఉంచుకోవాలి. మన నుంచి అనునిత్యము ఆ ప్రేమ మాత్రమే బయటికి పంపిస్తూ ఉండాలంటే ఇలా అనుకుందాం. కనీసం మనం అనుకుంటే అది మన సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళి అక్కడి నుంచి మన భౌతిక జీవితంలోకి వస్తుంది. అలా అనుకోకపోతే అసలు రాదు కదా. ఇప్పుడు నేను అనునిత్యము ప్రేమతో ఉంటూ అందరికీ నేను ప్రేమని పంచాలి అని అనుకుంటే అది జరుగుతుంది. అసలు ఆలోచన రాకపోతే కుదరదు. టీవీలో వస్తుంటుంది, ఆలోచన లేకపోతే మరుగుదొడ్డి రాదు, ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుందంట. సో ఆలోచన రావాలి కనీసం. ఇంకొకటి, అన్ని వేళలో మనము ఆ శ్వాసతో ఏకంగా ఉండాలి, శ్వాసతో లయమై ఉండాలి. అప్పుడు మనకు ఆ ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట, ప్రొటెక్షన్ ఉంటుంది. శ్వాసని గమనిస్తూ ఉండాలంతే, శ్వాసను గమనిస్తూ ఉండాలి. అంటే అవేర్నెస్లో ఉండడం, అవేర్గా ఉండడం, ఎరుకుతో ఉండడం. ఉన్నప్పుడు ఏంటంటే మన చుట్టూ ఆ యొక్క ఆ శక్తి ఎప్పుడు కూడా నిలుపుదలగా ఉంటుందన్నమాట. మన చుట్టూ ఎప్పుడు ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవాలి. ఇది ఒక ప్రధానమైన ఒక టిప్, చిట్కా ఇది. పూర్ణాత్మలో కూడా చెప్తారు చక్కగా. మన చుట్టూ ఒక ఒక ప్రొటెక్షన్ షీల్డ్ ఏర్పరచుకోవాలి. ఎలా అంటే, ధ్యానంలో కూర్చొని చక్కగా ఒక విజువలైజేషన్ చేసుకోవాలి మనం. ఎలా విజువలైజ్ చేసుకోవాలి అని అంటే, మన పూర్ణాత్మ నుంచి ఒక నీలిరంగు కాంతిని, నీలిరంగు కాంతిని మనలోకి ఆహ్వానించి ఆ కాంతిని మన చుట్టూ ఉన్నట్లు ఒక 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 బెలూన్, ఒక బబుల్ ఉంటుంది కదా, బబుల్, పిల్లకాయలు ఊతూ ఉంటారు, ఊదినప్పుడు ఒక బబుల్ వస్తుంది, వస్తుంది కదా బుడగ. అంటే అలా మన చుట్టూ ఆ బుడగ ఉన్నట్లు ఊహించుకొని ఆ బుడగలో మనం ఉన్నాం. ఆ బుడగలో ఎవరున్నారు? మనం ఉన్నాము. ఆ బుడగ ఎప్పుడు మన చుట్టూ ఉంది, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంటుంది. ఈ మధ్య కొన్ని టీవీ యాడ్లో కూడా అది వస్తూ ఉంటుంది. ఒక అతను బుడగలు అటా తోసుకుంటూ పోతున్నాయి, ఒక యాడ్ కూడా వస్తుంది చూసాం. అలా మిమ్మల్ని మీరు ఆ బుడగలో ఊహించుకోవాలి, మీ చుట్టూ ఆ ప్రొటెక్షన్ షీల్డ్ ఉన్నట్టు ఊహించుకోవాలి. అప్పుడు మన చుట్టూ ఎలాంటి నెగటివ్ శక్తులు ఎలా ఉన్నా సరే అవి మన లోపలికి, మన మీద వాటి ప్రభావం ఉండదు, మన ప్రభావం ఉండదు. ఈ చిట్కాని మీరు మీ పిల్లల మీద, మీ పిల్లల మీద కూడా వాడచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆ విజువలైజేషన్ టెక్నిక్ తెలియదు కాబట్టి, మీ పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు, ఎక్కడికన్నా ప్రయాణాలు పంపించేటప్పుడు చక్కగా మీరు ధ్యానంలో కూర్చొని ఆ పిల్లల చుట్టూ చక్కగా ఈ ప్రొటెక్షన్ షీల్డ్ ఉన్నట్టు ఊహించుకొని వాళ్ళని పంపించేయచ్చు. ఇక వాళ్ళు
ఎంత హ్యాపీగా వెళ్ళారో, ఎంత ప్రొటెక్టివ్గా వెళ్ళారో అంతే ప్రొటెక్టివ్గా ఇంటికి తిరిగి వస్తారన్న, అంతే రక్షణ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. సో ఇది మన మీద ఆ నెగిటివ్ ఫోర్సెస్ యొక్క ప్రభావాన్ని తగ్గించేందుకు మనము వాడవలసినటువంటి ఒక చిట్కా అన్నమాట. అలాగే ఖచ్చితంగా వారంలో ఒకరోజు మనము చేసేటువంటి స్నానంలో ఒక స్పూను, ఒక చెంచాడు సాల్ట్ వేసుకొని స్నానం చేయాలి. వీలైతే సముద్ర స్నానం చేయండి, సముద్రం దూరంగా ఉంది కాబట్టి, అది ఎక్కడో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళలేము కాబట్టి మన ఇంట్లోనే ఆ సముద్రం నుంచి వచ్చినటువంటి ఆ ఉప్పుని, అది కూడా గల్లుప్పు గుర్తుపెట్టుకోండి, టేబుల్ సాల్ట్ కాదు, గల్లుప్పు ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకొని మనం తలస్నానం చేయాలి. ఎందుకు చేయాలి అలా అంటే, మన ఈ శరీరం పైన ఉన్నటువంటి ఎత్రిక్ బాడీ అని ఉంటుంది, ఈ బయట యొక్క శక్తుల యొక్క అన్ని ప్రభావాలన్నీ ఈ ఎత్రిక్ బాడీ మీద అంటుకొని ఉంటాయి. ఈ ఎత్రిక్ బాడీ మీద ఎప్పుడైతే ఇవన్నీ అంటుకొని ఉంటాయో మన ఆర క్లీన్గా ఉండదు, క్లియర్గా ఉండదు. ఇప్పుడు ఒక అద్దం ఉంది, ఆ అద్దం మీద అంత మురికి పడింది, అందుకే ఆ అద్దం ఏమైంది, క్లియర్గా లేదు. సో ఎప్పుడైతే ఈ ఎత్రిక్ బాడీ మీద అనేక రకాల ప్రభావం ఉంటుంది మన భౌతిక జీవితంలో, కారణం ఏంటంటే మనం ప్రతిరోజు రకరకాలైనటువంటి ఎనర్జీస్తో మనం వర్క్ చేస్తుంటాం, అక్కడ మనం పనిచేస్తుంటాం. మనం ఎప్పుడు నిరంతరము ఒక ఆ ధ్యానం చేసేవాళ్ళ మధ్య ఉంటే మన ఎత్రిక్ బాడీని మనం హ్యాపీగా కాపాడుకోవచ్చు. అలా లేదు కదా, మనం రకరకాల ఎనర్జీస్తో సిస్టమ్స్తో మనం వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఎత్రిక్ బాడీకి అంటుకొని ఉంటాయి. అందువల్ల పాతకాలంలో పెద్దవాళ్ళు చక్కగా సముద్ర స్నానాలని, ప్రకృతి విహారాలు ఇవన్నీ వెళ్ళేవాళ్ళు. సో ఇవన్నీ ఎందుకంటే ఆ ఎత్రిక్ బాడీని క్లీన్ చేసుకోవడం ద్వారా మన శక్తి అద్భుతంగా పెరుగుతుందని. సో అంత లేదు కాబట్టి మనం ఒక సాల్ట్ వాటర్లో కలుపుకొనేసి చక్కగా తలస్నానం చేసుకోవాలి. చేసుకుంటే కొంత క్లీనింగ్ అనేది జరుగుతుంది. అలాగే ప్రకృతిలో గడపడం, వారానికి ఒకరోజు కనీసం, వారానికి ఒకరోజు కుదరకపోతే నెలకి ఒకరోజు రెండు రోజులు ఎక్కడొక్కొక్క ప్రకృతిలో, ఒక పొలంలోకి వెళ్ళడము, చెట్ల మధ్య గడపడము, లేదా ఉద్యానవనాల్లో ఉండడము. ఓకే, సో ఇలాగా ఆ ప్రకృతిలో మనం ఉండడం ద్వారా ఈ ఎత్రిక్ బాడీ హ్యాపీగా అది క్లీన్ అవుతుంది అన్నమాట, క్లీన్ అవుతుంది. సో అప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆ శక్తి మనకు చక్కగా ఉంటుందన్న. చివరిగా మనము ఈ ఆర్కేంజిల్ మైఖేల్ యొక్క శక్తి మరి రక్షణను మనం ఎప్పుడూ పొందుతూ ఉండాలి. ఆయనకి ఒక రిక్వెస్ట్ పెట్టాలి మనం. మనం ఇప్పుడు ధ్యానంలో మనం చేసాం మరి ఆ ప్రక్రియను. ఆర్కేంజిల్ మైఖేల్ యొక్క ఎనర్జీస్ నన్ను అన్ని వేళలా రక్షిస్తూ ఉన్నాయి అని చక్కగా ఒక థాట్ మనం రిలీజ్ చేసుకొని హ్యాపీగా మన పని మనం చేస్తాం. సో ఈ దైవ దూతలు మానవుల యొక్క రక్షకులుగా భగవంతుడు పంపించారు వాళ్ళు. సో వాళ్ళ యొక్క రక్షణలో మనం ఎప్పుడూ ఉంటాం. మనం నమ్మితే వాళ్ళు హ్యాపీగా మనకి ఆ రక్షణ కవచాన్ని ఇస్తారు. సో ఇవి మనము ప్రధానంగా మనం తెలుసుకున్నట్లయితే మన శక్తి అద్భుతంగా పెరుగుతుంది, లేకపోతే కనీసం అదుపులో ఉంటుంది, వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఇవన్నీ మనం మన భౌతిక జీవితంలో పాటించి వృధాని అరికెడతాం కనీసం. ఓకే, థ్యాంక్ యూ.